सदाशिवसमारंभां शंकराचार्यमध्यमां अस्मदाचार्यपर्यन्तां वंदे गुरुपरंपरां। ओम। 8वां अध्याय 3वां श्लोक। श्री भगवानुवाच अक्षरं ब्रह्मपरमं स्वभावोऽध्यात्ममुच्यते भूतभावोद्भवकरः विसर्गः कर्मसंहितः ఈ 8వ అధ్యాయం అర్జునుడి ప్రశ్నతో ఆరంభమవుతుంది. అర్జునుడి ప్రశ్న 7వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి కొన్ని పదాల అర్థాన్ని తెలుసుకోవాలని, అధి యజ్ఞం, అధిభూతం, అధిదైవం, బ్రహ్మ, కర్మ, యజ్ఞం, ఆల్ ఇవన్నీ తెలుసుకోవాలని అనుకున్నాడు అర్జునుడు అని ఆ పదాలన్నీ గుర్తు చేసి కృష్ణ పరమాత్మకి ఇవన్నీ నువ్వు చెప్పావు, ఏవో మాటలు అన్నావు, వాటి గురించి నాకు చెప్పు, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నాడు అర్జునుడు. అప్పుడు 3వ శ్లోకం నుంచి కృష్ణ పరమాత్మ 4వ శ్లోకం వరకు మొత్తం 7 ప్రశ్నలు. ఆ 7 ప్రశ్నల్లో 6 ప్రశ్నలకి 3-4 శ్లోకాల్లో సమాధానం చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. 7వ ప్రశ్న మాత్రం 5వ శ్లోకం నుంచి మొదలవుతుంది. ఆ 7వ ప్రశ్న అనేటువంటిది అంతకాల స్మరణం, దాని యొక్క ప్రాధాన్యత, అది విషయం అక్కడ. కనుక ఈ యొక్క 6 ప్రశ్నలకు సమాధానం మనం చూస్తున్నాం. క్రిందటి వారం కిం తద్ బ్రహ్మ అని అడిగాడు. ఆ బ్రహ్మం ఏమిటి అన్నాడు. కిం తద్ బ్రహ్మ, బ్రహ్మ అనేది పదం వాడావు నువ్వు, ఆ బ్రహ్మం ఏమిటి అంటే అక్షరం బ్రహ్మ, పరమం అక్షరం బ్రహ్మ. బ్రహ్మ అంటే శాశ్వతంగా నశించకుండా ఉండేది ఏదో అది బ్రహ్మ అన్నారు. పరం బ్రహ్మ, పరమం బ్రహ్మ అంటే అక్షరం అనే దానికి విశేషణం పరమం. ఎందుకు పరమం వాడారు అని చెప్తే, అక్షరం అంటే మామూలు అక్షరం కూడా కావచ్చు కదా, అక్షరం అంటే ఆ ఈ అంటారేమో అని చెప్పి పరమం అక్షరం అని చెప్పి అడ్జెక్టివ్ ఒక విశేషణం వేశారు అక్కడ. నక్షరతి ఇది అక్షరం. క్షరం అంటే నశించడం. నక్షరతి ఏదైతే నశించదో అది అక్షరం. అంటే ఏదైతే నశించదో అది అక్షరం. కనుక బ్రహ్మ అనేటువంటిది అక్షరం అంటే బ్రహ్మ నశించినటువంటిది అని అర్థం. నశించినటువంటిది ఏదైతే ఉందో ఈ ప్రపంచంలో అదే బ్రహ్మము అన్నారు. బ్రహ్మ లక్షణం, ఎన్నటికీ నశించనిది ఏదైతే ఉన్నదో అది బ్రహ్మము అన్నారు. ఇది మొదటి ప్రశ్నకి సమాధానం అయిపోయింది. చాలా సంక్షేపంగా చెప్పేశారు అంతే. తర్వాత అధ్యాత్మం అంటే ఏమిటి అన్నారు. అధ్యాత్మం అంటే స్వభావ అధ్యాత్మముచ్యతే. స్వభావ అంటే సాక్షి అని అర్థం. ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో స్వ అంటే తన, వన్స్ ఓన్, తనది. స్వ అంటే తనది, వన్స్ ఓన్ అంటారు. భావాహ అంటే సారం, తన యొక్క సారం ఏదైతే ఉందో అది ఆధ్యాత్మికం. అది ఆత్మకం అధ్యాత్మకం. ఈ శరీరంలో ఆత్మకం అంటే ఈ శరీరంలో ఏదైతే ఉన్నదో సారంగా అది అధ్యాత్మం. చక్కని అర్థం చూడండి. ఆత్మకం అంటే ఈ శరీరంలో ఉన్నటువంటిది, అది అంటే ఉండడం. ఈ శరీరంలో సారంగా ఏది ఉన్నది అంటే ఆత్మ. ఆత్మే సారం. గొలుసులో సారం ఏమిటి? గొలుసు యొక్క సారం బంగారం. మట్టి కుండ యొక్క సారం ఏమిటి? మట్టి. సారం అంటే అది ఉంటే ఇది ఉంటుంది, అది లేకపోతే ఇది ఉండదు. యత్సత్వే యత్సత్వం యదభావే యదభావః.
మృద్దు సత్వే ఘటసత్వం. మట్టి ఉంటే కుండ ఉంటుందండి, మట్టి లేకపోతే కుండ లేదు. కనుక మట్టి కుండ యొక్క సారం, ఏది ఉంటే ఏది ఉంటుందో అది దాని యొక్క సారం. ఏది ఉంటే ఏది ఉంటుందో, ఏది లేకపోతే ఏది ఉండదో అది దాని యొక్క సారం. మట్టి ఉంటే కుండ ఉంటుంది, మట్టి లేకపోతే కుండ ఉండదు. కనుక మట్టి కుండ యొక్క సారం. దీన్నే సంస్కృతంలో లాజికల్గా చెప్పాలంటే, తర్క భాషలో చెప్పాలంటే, యత్సత్వే యత్సత్వం, యదభావే యదభావ, తత్ తస్య కారణం. మట్టి కుండ అన్నాం ఇందాక. అలా అనకుండా ప్రోణంలో చెప్పాలంటే, ఏది ఉంటే ఏది ఉంటుందో, ఏది లేకపోతే ఏది లేదో అది దాని యొక్క కారణం సారం అన్నాం. ఆ ఏది అనే దానికి యత్ సంస్కృతంలో. యత్సత్వే యత్సత్వం యదభావే యదభావ తత్ తస్య కారణం సంస్కృతంలో చెప్పాను. అదే తెలుగులో చెప్పాలంటే, ఏది ఉంటే ఏది ఉంటుందో, ఏది లేకపోతే ఏది ఉండదో అది దాని యొక్క సారం. సారమే కారణం అని అర్థం. అర్థమైంది కదా? తెలుసుకుంటే ఏది కష్టం కాదు, తెలుసుకోకపోతే అన్నీ కష్టమే. కనుక స్వభావ అంటే చూడండి ఎంతటి లోడెడ్ వర్డ్, చాలా లోతైనటువంటి అర్థం ఉంది అందులో. స్వభావ, భావ అంటే సారం, స్వ అంటే తన యొక్క సారం ఏమిటి అంటే ఆత్మ. అది ఆత్మ అధ్యాత్మం అని అర్థం ఇక్కడ. కనుక బ్రహ్మమే జీవరూపంగా సాక్షిరూపంగా ఈ శరీరంలో ఉన్నది. బ్రహ్మమే ఆత్మరూపంగా జీవాత్మరూపంగా ఈ శరీరంలో ఉన్నది. ఏదైతే ఉన్నదో అదే స్వభావ. అందుకని మనకు తెలియకుండా కూడా ఇది నా స్వభావం అండి, ఇది నా స్వభావం అండి అంటుంటాం. చూసారా? మనం అనే స్వభావం వేరే అర్థం. తెలిసినా తెలియకపోయినా అసలు మనం వాడే మాట విలువ ఎంత చుందో చూసారా? ఇది నా స్వభావం అంటే ఏంటి, నా నుంచి పోదండి అది అనే కదా అర్థం. నా నుంచి పోదండి, ఏమి పోదు, ఆత్మ అనేది పోదు. పిచ్చివాడు తెలియకుండా పాపం, నా నుంచి కోపం పోదండి, నా నుంచి ప్రేమ పోదండి, ఇవన్నీ కూడా కథ. అసలు పోనటువంటిది ఒకటి ఉన్నది, నా నుంచి కోపం పోదు. నిద్రలో కోపం పోతుందా పోదా? మరేంటి కాబట్టి నిద్రలో ఏది పోదు నీ నుంచి? ఆత్మ. నీ నుంచి నువ్వు పోవు కదా, నీ నుంచి కరుణ పోయింది, ప్రేమ పోయింది, ద్వేషం పోయింది, రాగం పోయింది, కోపము పోయింది, అన్నీ పోయినాయి కదా నిద్రలో. నీ నుంచి ఏది పోలేదు? నీ నుంచి నువ్వు పోలేదు, నీ నుంచి నువ్వు పోలేదు, నీ నుంచి నువ్వు ఉన్నావు, అక్కడే ఉన్నావు, అదే ఆత్మ. చూసారా ఎంత గొప్ప బోధ ఇదంతా కూడా. ఆలోచించాలి. మనుతే అన్నారు ఇందుకే ఇందాక ఉపనిషత్తులో, మనుతే. ఆలోచించాలి బాగా. అంతేగాని అంటే పొద్దున్న లేస్తే ఆకలి, నిద్ర, ఏమవుతుందో, ఎక్కడుందో, ఏముంటే అవుతూనే ఉంటాయి ఏవో ఒకటి. కానీ మా మనస్సు పీకులాట పట్టుకుంటుంది అవన్నిటినీ, జలగలాగా పోయి అవన్నీ వదిలిపెట్టి ఆత్మచింతనలోనే ఉండు. ఎట్లా ఉండాలి ఆత్మచింతన? పుస్తకం తీసి చదువు. గురువుగారు చెప్పింది పోయిన వారం ఏం చెప్పారని చెప్పి చదువు తీసి, మళ్ళీ చెప్పబోయేది చదవక్కర్లేదు, చెప్పింది చదువు చాలు. చాలామంది చెప్పింది చదవకుండా చెప్పబోయేది చదువుతారు ముందుగానే. ఏం చెప్పబోతున్నారు ఈవేళ, నీకు ఎట్లాగో అర్థం కాదు. అది చదివిన తర్వాత నీకు అనవసరమైన ఆలోచనలన్నీ వస్తాయి, నువ్వు ఏదో అనుకుంటావు, గురువుగారు ఏదో చెప్తారు, ఇంకా కన్ఫ్యూషన్. ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నానంటే మా గురువుగారి దగ్గర నేర్చుకున్నా నేను, లేకపోతే నాకెట్లా తెలుస్తుంది. ఒకసారి అట్లాగే స్వామీజీని అడిగా, వారు ఒకసారి టెక్స్ట్ చెప్పే ముందు వారు చెప్పినవి ఇంతకుముందు ఉంటాయి కొన్ని, అది ఉంటే నేను వివేక చూడమని వినను అండి అని అడిగా. ఒకసారి అడిగితే నేను వివేక చూడమని అన్నానగర్లో తీసుకోబోతున్నాను, నువ్వు వినొద్దు అన్నారు. ఆయన చెప్పిన ఉపన్యాసం ఉన్నాయి క్యాసెట్స్లో, ఉంటే నేను వినను అండి అని అడిగా. నాకు తెలియదు వారు వివేక చూడమని తీసుకుంటారు ఇక్కడని, అది ఎప్పుడు 20 సంవత్సరాల కిందట్లే అండి చెప్తున్నా. వినను అండి అంటే అన్నారు, వద్దన్నారు. ఎందుకు కారణం కూడా చెప్పారు. నేను ఇక్కడ చెప్పబోతున్నాను,
నువ్వు వినొద్దన్నారు. నేను ఇక్కడ చెప్తే ఎందుకు వినకూడదు? వినకూడదు అన్నారు, అంతే. నేను వినలే, ఎందుకంటే ఫస్ట్ టైం గురుముఖంగా వినాలి. గురుముఖంగా విని తర్వాత మళ్ళీ కావాలంటే సీడీలు క్యాసెట్లో వినాలి. అసలు గురువే లేరు, ఏం చేస్తామండి సీడీలు విను. అందుకని గురువు చెప్పిన మాట మీదనే ఉంటేనే మనకు ప్రయోజనం. లేకపోతే మనం ఏదో విధంగా ఆలోచించుకుంటాం, ఆ పుస్తకంలో చదివింది మళ్ళీ ఆ గురువు గారు చెప్పేది కొంచెం సందేహాలు వస్తాయి, ఇవన్నీ వస్తాయి. సరే, అవన్నీ అట్లా ఉంచండి. ఇప్పుడు అధ్యాత్మం అంటే స్వభావం అనేది పదానికి చెప్తున్నాను, ఇంత వివరం ఉన్నది. కొంతమంది స్టూడెంట్స్, స్వామిని మీరు మొదటి కోర్సులో చెప్పిన కంటే ఎక్కువ చెప్తున్నారని అన్నాను. ఎక్కువగానే చెప్తాను, ఎందుకు చెప్పను? అనుభవం పెరిగిపోయింది కదా, అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను. కాకపోతే అప్పుడు విన్నట్టు కంటే ఇప్పుడు బాగా వింటున్నావని అనొచ్చా? నేనే అనకూడదా? అప్పటికంటే ఇప్పుడు బాగా అవును స్వామిని, అప్పటికంటే ఇప్పుడు బాగా వింటున్నాను అన్నాను. అంతే, ఇది కూడా ఎక్కువగా చెప్పాలనిపిస్తుంది, చెప్తున్నాను. కొంతమంది స్టూడెంట్స్ పోల్చి చూస్తుంటారు అన్నమాట, అప్పుడు ఎట్లా చెప్పాను అంటే ఆ క్యాసెట్లన్నీ వింటూ ఆ సీడీలు ఇప్పుడు ఎలా చెప్తున్నానని చెప్పి కంపేర్ చేస్తూ ఉంటారు. పర్వాలే, అదే వింటున్నారు, అదే సంతోషం పోదు. ఓకే, స్వభావ ఉచ్యతే అన్నారు. తర్వాత అధ్యాత్మం అంటే అయిపోయింది. ఇప్పుడు మూడవ ప్రశ్న ఏమిటి అని అడిగి, మూడవ ప్రశ్న అనేది ఎక్కడ అడిగారు అర్జునుడు చూడాలి మనం. కిం తద్బ్రహ్మ, కిం అధ్యాత్మం, కిం కర్మ. కర్మ అంటే ఏమిటి? కిం కర్మ మూడవ ప్రశ్న. మూడవ ప్రశ్నకి సమాధానం ఏం చెప్తున్నారు? ఈ నాలుగు మూడవ శ్లోకంలోనే భూతభావ ఉద్భవకర కర్మ సంహిత విసర్గ. విసర్గ అంటే దేవతలను ఉద్దేశించి మనం హోమకుండంలో ఆహుతి చేస్తే అది విసర్గ అంటారు. వినాయకుడిని విసర్జనం చేయడం అంటుంటారు చూసారా, సముద్రంలో వదిలిపెట్టడం. హోమకుండంలో కూడా ఏం చేస్తారు? విసర్జనం చేస్తారు. స్వాహ స్వాహ అని వదిలిపెడతారు కదా. అంటే దేవతోద్దేశేన, దేవతలను ఉద్దేశించి నువ్వు ఎప్పుడైతే అందులో ఇంద్రాయ స్వాహ, వరుణాయ స్వాహ, అగ్నయ స్వాహ అని ఏదైతే వదిలిపెడుతున్నావో దాన్ని కర్మ సంహిత, కర్మ అని పేరు పెట్టబడింది దానికి. కర్మ అని పేరు. విసర్గ అంటే యజ్ఞం యాగాలు చేసేటప్పుడు ఆ దేవతల కోసం ఇచ్చేటటువంటి ఆహుతులు ఏవైతే ఉన్నాయో విసర్గ. భూతభావ ఉద్భవకర, ఆ యొక్క యజ్ఞంలో ఆహుతి చేయడం వలన ఏమవుతుందంటే మళ్ళీ నెక్స్ట్ సృష్టి రావడం కోసం. భూత భావ ఉద్భవకర, ఈ యజ్ఞమే మళ్ళీ జీవరాశులన్నీ రావడానికి ఉత్పత్తి అవడానికి కారణమవుతున్నదిట. ఉద్భవకర అంటే ఏమిటి? ఈ కర్మ అనేటువంటిది, ఈ ఆహుతి వెయ్యడం అనేటటువంటి కర్మ, ఇది ఏం చేస్తుందిట? మళ్ళీ జీవరాశులన్నీ పుట్టడానికి కారణభూతం అవుతుందట. భూతభావ ఉద్భవకర, అన్నీ జీవరాశులు పుట్టడానికి ఈ ఆహుతి కారణమవుతుంది. ఏమండి ఈ ఆహుతి ఇక్కడ వేస్తే జీవరాశులని రావడం ఏమిటండి అన్నాడు. ఆహుతి వేస్తే వర్షం వస్తుంది, వర్షం ఇస్తే ధాన్యం పండుతుంది, ధాన్యం పండితే జీవరాశులన్నీ పుడతాయి, హాయిగా అన్నం తినరై మళ్ళీ రేతస్సు తండ్రి తల్లిలో ఆ తయారయ్యి జీవరాశులు వస్తాయి. ఎంతటి లాంగ్ రూట్ చూసారా. ఈ యజ్ఞాల్లో ఆహుతి చేయడం వలన అది వర్షంగా మారుతుంది. నాలుగో అధ్యాయంలో చూసాం కదా, యజ్ఞాద్ భవతి పర్జన్య, పర్జన్యాదన్న సంభవ, అన్నాద్ భవంతి భూతాని. నాలుగో అధ్యాయమా? అదెక్కడండి భగవద్గీత? ఇప్పుడు మనం ఎన్నో అధ్యాయంలో ఉన్నా? నాలుగో అధ్యాయంలో చదివాము. అదే భూత భావ, భావ అంటే పుట్టడం, ఉద్భవ. భూత భావ ఉద్భవకర, అందుకని మన యొక్క జన్మ అనేటువంటిది యాక్సిడెంటల్గా పుట్టలే మనందరం. అంతా ప్లాన్గానే పుట్టాం, ప్లాన్గానే పుట్టాం. ఎక్కడ పుట్టాలి, ఏ స్ట్రీట్లో పుట్టాలి, ఎవరికి పుట్టాలి, ఏ తల్లిదండ్రులకు పుట్టాలి, అంత ప్లాన్గా వచ్చిందనమాట. యాక్సిడెంటల్గా ఏం పుట్టలేదు.
అంత ప్లాన్గానే జరుగుతున్నది. ఓకే, అది విషయం. తర్వాత శ్లోకం చదువుతాం. అవశ్యం అనుభోక్తవ్యం శుభాశుభం అన్నారు. అవశ్యంగా అనుభవించాలి. జీవరాశులన్నీ సుఖ దుఃఖాన్ని అనుభవించడానికి పుట్టాలి. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం నాభుక్తం క్షీయతే కర్మ జన్మ కోటి శతైరపి. మనం చేసిన కర్మలు మనం అనుభవించి తీరాలి ఎన్ని జన్మలైనా సరే. అందుకని మనం పుట్టడం కోసం ఈ యజ్ఞ యాగాదుల కర్మలన్నీ జరుగుతాయి. వర్షం వస్తే వర్షం వలన ధాన్యం, ధాన్యం వలన మనం పుడతాం అని అన్నారు. అది రెండు రోజులు తినకుండా ఉంటే తెలుస్తుంది. మనం పుట్టడం కోసం మన తల్లిదండ్రులు తినాలి. మనం వాళ్ళు మనం పుట్టిన తర్వాత మళ్ళీ మనం తినాలి. మన తర్వాత మళ్ళీ పుట్టడానికి జన్మ పుట్టడానికి మళ్ళీ వీళ్ళు తినాలి. తింటూనే ఉన్నారా లేదా? మరి అదే భూతభావ ఉద్భవకరహ. సరే, ఇప్పుడు మూడు ప్రశ్నలకు సమాధానం అయింది. తర్వాత నాలుగవ ప్రశ్న, ఐదు ఆరు ప్రశ్నలకు సమాధానం ఈ నాలుగవ శ్లోకంలో. అధిభూతం క్షరో భావ పురుషశ్చాధిదైవతం అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాంబర. మూడవ ప్రశ్న, నాలుగవ ప్రశ్న, అధిభూతం కిం. ఒకటవ శ్లోకంలో రెండవ లైన్లో ఉంది అధిభూతం కిం ప్రోక్తం. అధిభూతం అంటే ఏమిటి అన్నారు. అధిభూతం అంటే క్షరః భావః. అధిభూతం క్షరః భావః, ఏదేదైతే నశిస్తుందో. అక్షరం అంటే నశించలేదని చెప్పాం, దానికి ఆపోజిట్ క్షరం. భావ అంటే స్వభావం, ఆ స్వభావం కాదు. ఇక్కడ భావ అంటే కండిషన్ అన్నమాట, నశించేటటువంటి పరిస్థితి. ఇక్కడ నశించేటటువంటిది ఏదైతే ఉన్నదో, ఏదైతే పరిస్థితి కలిగి ఉన్నదో, నశించేటటువంటి పరిస్థితి కలిగి ఏదైతే ఉన్నదో అది అధిభూతం. అంటే మన కంటికి కనపడేవన్నీ నశించేవే, కంటికి కనపడేవన్నీ కూడా నశించేవి కనుక అవన్నీ కూడా అధిభూతం. అధిభూతం అండి. అవును, ఈ పుష్పం నశిస్తుందా లేదా? ఇప్పుడే పోతున్నది పాపం, అధిభూతం. కొంతకాలం తర్వాత ఈ వస్త్రం కూడా జీర్ణం అయిపోతుంది కదా, అధిభూతం. అంతేగాని ఎక్కడో చూడకండి అధిభూతం అంటే పైన. భూత పేత ప్రిశాచాలు కాదు అధిభూతం అంటే. ఏదైతే నశిస్తుందో అప్పుడు దేహం కూడా నశించేదే కదా, కనుక అధిభూతం. క్షరభావ, నశించే స్వభావం కలిగినటువంటిది. భావ అంటే ఇక్కడ వస్తువు. భావ నశించే పదార్థం, నశించేటటువంటిది. ఏమిటి నశించేది అంటే, ఏదేదైతే పుట్టిందో అవన్నీ నశిస్తాయి. అది ఏమండి, ఏవేవన్నీ నశిస్తాయండి అన్నాడు. ఏవేవి నశిస్తాయంటే, ఏవేవైతే పుట్టినాయో అవన్నీ నశిస్తాయి అన్న, అది దానికి సమాధానం. ఏమేమి పుట్టినాయన్నా? ఏమేమి పుట్టలేదు, అన్నీ మ్యానుఫ్యాక్చర్డే. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్. కనుక దీనికి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉందా లేదా? డేట్ ఆఫ్ బర్త్, రెండు బర్త్డేలు అందరికీ ఇక్కడ తమిళనాడులో. డేట్ ఆఫ్ బర్త్, నక్షత్రం, రెండు బర్త్డేలు. ఒక బర్త్డే చాలు, ఎందుకు రెండు బర్త్డేలు? జనం అట రెండు బర్త్డే అయితే రెండు చాక్లెట్లు తినచ్చు. సరే చేసుకో. అయితే ఏమిటయ్యా అన్నాడు, నశించిపోయేదే అన్నాడు. అది మాత్రం చెప్పకండి, బర్త్డే మాత్రం చేసుకుంటాం, నశించేది చెప్పకండి అన్నాడు. నేను చెప్పినా చెప్పకపోయినా పుట్టింది, పుట్టుట గిట్టుట కొరకే అన్నారు. క్షరభావ అధిభూతం అన్నారు. ఫస్ట్ లిస్టులో మనం ఏం చేసుకోవాలి? అధిభూతం లిస్టు రాయండి అంటే ఏం రాయాలి? ఫస్ట్ బాడీ రాయాలి ఫస్ట్. క్షరభావ అంటే అన్నీ రాస్తాం. ఏమిటి పెన్ను పుస్తకం? క్షరం 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 నశించేవే, ఎందుకంటే తయారు చేయబడినాయి కదా అవన్నీ కూడా.
అని నేను నశిస్తే నశిస్తాను. ఏ ఫస్ట్ బాడీ రాయి, శరీరం రాయట, అమ్మో అది మాత్రం రాయనండి అన్నాడు. పుట్టింది కదా, నశించక తప్పదు కదా. అందుకని ఇప్పటి నుంచి ప్రిపరేషన్ చేసుకోవాలి ఆ మనస్సుని, లేకపోతే దిగులు పడి కూర్చుంటాం. ఇప్పటి నుంచి పోయేదానివే కదా, పో ఎప్పుడైనా పోతాలే అని అన్నాం అనుకో, మనల్ని భయపెట్టలేదు మరణం, లేకపోతే బూచిలాగా భయపెడుతూ ఉంటుంది. మరణ భయం వస్తుంది, ఎందుకు భయపడాలి, పోతే పో ఏముంది, వస్తుంది పోతుంది అన్నారు. ఎంత తేలిక అండి అన్నారు, తేలిక కాకపోతే ఆపుతావా, ఆపుతారా, ఒక్కరోజు ఒక గంట ఎక్స్ట్రా మన చేతుల్లో లేదు. అది అసలు ఆ మాట చెప్తేనే కొంతమందికి భయం, ఆ భయం నుంచి బయటకి రావడం కోసం. ఎప్పుడు వింటున్నాం అనుకోండి, ఏదైనా మొదట కొత్తగా వింటే భయపడతాం, అందుకని క్లాసులో విని విని అలవాటు పడున్నాం అనుకో, విని విని ఉంటే అంత పెద్దగా అనిపించదు అంతే కదా. ఏదైనా ఫస్ట్ టైం వింటే భయంగా అనిపిస్తుంది, ఏముంది విన్న విషయమే కదా పర్వాలేదులే అనిపిస్తుంది. కొంత 50% తగ్గుతుంది భయం. ఓకే, అది భూతం క్షర భావ. 4వ క్వశ్చన్ ఓవర్. 5వ క్వశ్చన్, 5వ ప్రశ్న ఏమిటి, అది దైవం కిం అన్నాడు. అది దైవతం పురుష అహమేవ అన్నాడు. అత్ర దేహే, అది అధి దైవం ఎవరంటే హిరణ్య గర్భ. పురుష అంటే హిరణ్య గర్భ, సమష్టి సూక్ష్మ చైతన్యం, సమష్టి సూక్ష్మ చైతన్యం అధిదైవతం. అంతవరకే అధి యజ్ఞ అధి అహం అత్ర దేహి అనేది దానికి కలపద్దు, అహమేవ అనేది కూడా కలపద్దు. అధి దైవతం అంటే పురుష ఏవ అధిదైవతం. సింపుల్, చూడండి ఇప్పుడు మన శరీరంలో చక్షుర్దేవత సూర్య, దిగ్దేవత శ్రోత్రస్య దిగ్దేవత, గ్రంథ దేవత అశ్విని దేవత, రసనాయ వరుణ, ఘ్రాణస్య అశ్వినౌ, హస్తయోరింద్ర, పాదయోర్ విష్ణు, వీళ్ళందరూ దేవతలు ఉన్నారు మన శరీరంలో. ఈ దేవతలందరినీ ఒకచోట పెట్టామనుకోండి, ఆయన అధిదైవం అంటే ఆ హిరణ్య గర్భుడు అని అర్థం. ఇందాక చూసాం కదా హిరణ్య గర్భుడు చాందోగ్యంలో క్లాసులో, హిరణ్య గర్భుడు ఆయన అన్ని దేవతలకి ఆయన లీడర్. ఈ కన్ను ముక్కు చెవులు ఇంద్రియాలన్నీ కూడా ఒక్కొక్క దేవత ఉంటారు ఇక్కడ. అందుకనే కామధేనువు బొమ్మ చూసారా, కామధేనువులో అన్ని దేవతలు ఉంటారు కామధేనువులో. అట్లాగే మన శరీరంలో కూడా కాళ్ళల్లో ఒక దేవత, ప్రాణదేవత, చక్షుర్దేవత, నాసికాదేవత, హస్తదేవత, ఇవన్నీ దేవతలు ఉంటారు. ఈ దేవతలందరికీ ఎవరు లీడర్, వీళ్ళందరూ ఎమ్మెల్యేస్ లాగనమాట, మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్ హిరణ్య గర్భ. కనుక హిరణ్య గర్భ క్రింద వీళ్ళందరూ పనిచేస్తూ ఉంటారు. ప్రైమ్ మినిస్టర్ కిందనే కదా మినిస్టర్స్ అందరు పనిచేసేది, వీళ్ళందరూ కూడా ప్రైమ్ మినిస్టర్ని ఎన్నుకున్నారనమాట. కనుక వీళ్ళందరూ ఆయన చెప్పినట్టు వింటుంటారు. అలాగే హిరణ్య గర్భుడు ప్రైమ్ మినిస్టర్ లాగా, పురుష అధిదైవతం, అధిదైవం. అధిదైవం అంటే ఏమిటి, చైతన్యం సూక్ష్మ ప్రపంచంలో ఉన్నటువంటి చైతన్యం అని అధిదైవతం. ఇందాక అధ్యాత్మం అంటే సాక్షి అని చెప్పాను. ఈ శరీరం ఉన్న చైతన్యం అయితే, వ్యష్టి శరీరంలో ఉన్న చైతన్యం అయితే సాక్షి అన్నాను. సమష్టి, సమష్టిలో ఉన్న చైతన్యం అయితే హిరణ్య గర్భ అని పేరు, అది పురుష అని పేరు. అప్పుడు సాక్షి పరమాత్మే అంతే కదా, సాక్షి చైతన్యం కనుక పరమాత్మే. ఆ హిరణ్య గర్భుడు కూడా చైతన్యమే కనుక పరమాత్మే అన్నారు. అయితే పురుష అని ఎందుకని పేరు, పూరయతి సర్వం ఇది పురుష, అన్నింటిలో నిండి ఉన్నాడు కనుక ప్రాణరూపంగా, అధిష్టాన దేవతలందరికీ కూడా ఆయన ప్రాణరూపంగా ఉన్నాడు కనుక ఆయన పూరయతి సర్వం, అన్ని ప్రాణులలో నిండి ఉన్నాడు కనుక పురుష. అంతేగాని ఇక్కడ పుంలింగం కాదు, మేల్ పర్సన్ అని కాదు పురుష అంటే. ఇంకొక అర్థం చెప్పచ్చు, పురి శేతే ఇది పురుష. పురి అంటే శరీరం, శేతే అంటే నివసించేవాడు. ఈ శరీరమునందు నివసించేవాడు ఎవరు అంటే చైతన్యం. ఈ సూక్ష్మ శరీరంలో ప్రాణరూపంగా
మన రూపంగా అంటే సూక్ష్మ శరీర రూపంలో సమష్టి సూక్ష్మ శరీరంగా ఉండేటటువంటి వాడు అధిదైవం. వ్యష్టిగా ఉంటే సాక్షి చైతన్యం అధ్యాత్మం అధిదైవం, సమష్టిగా ఉంటే అధిదైవం, అదే చైతన్యం. మన ఇంట్లో బకెట్లో ఉంటే బకెట్ వాటర్ అంటాం, సముద్రంలో ఉంటే సముద్రం నీరు అంటాం, సముద్ర జలం అంటాం. ఆయన పెద్ద ఎక్కువగా, ఇక్కడ కొంచెం, అంతే తేడా. పురుష ఇప్పుడు 5వ ప్రశ్నకు అయిపోయిందా సమాధానం? ఆరవ ప్రశ్న, అధియజ్ఞ అంటే ఏమిటి అంటే, అత్ర దేహే అహమేవ అధియజ్ఞ, నేనే ఈ శరీరంలో ఉన్నటువంటి, దేహే ఈ శరీరం నందు ప్రత్యక్షంగా ఉంది ఈ శరీరం, ఈ శరీరంలో ఉన్నటువంటి అధియజ్ఞ ఈశ్వరుణ్ణి కర్మఫలదాత అని అర్థం. అధియజ్ఞ అంటే కర్మఫలదాత, నేనే అందరూ చేసే పనులని చూస్తూ ఉన్నటువంటి, వాటి వాటి పనులకు వారి వారి పనులకు తగినట్లుగా ఫలాన్ని ఇచ్చేటటువంటి వాణ్ణి. అందుకనే ఈశ్వర అంటే రూలర్, పరిపాలించేవాడు. రూలర్ ఎవరిని పరిపాలిస్తాడు? జీవులందరినీ పరిపాలిస్తాడు. ఎలా పరిపాలిస్తాడు? వాళ్ళ కర్మఫలాన్ని ఇస్తూ వాళ్ళని పరిపాలిస్తాడు. వారి వారి కర్మఫలాలను ఇస్తూ ఈ శరీరంలో ఎవరైతే ఉన్నాడో సాక్షిభూతంగా ఉంటూ మనం చేసే కర్మలు మనం అనుకుంటాం, పక్కవాడికి తెలియదు, వీడికి తెలియదు, ఆయనకి తెలియదు అనుకుంటాం. ఆయన లోపల కూర్చొని చూస్తున్నాడు, ఆయనే లోపల కూర్చొని చూస్తున్నాడు ప్రతి క్షణం. అందుకని అన్నీ అప్పుడప్పటికే నోట్ చేసుకుంటూ ఉంటాడు, వీడు ఏమేమి పనులు చేస్తున్నాడు, ఏమి ఇచ్చానని. మళ్ళీ హోంవర్క్ పెట్టుకుంటే పెండింగ్లో పని కష్టం అని చెప్పి ఆ రోజు పని ఆ రోజే చేసుకుంటూ ఉంటాడు ఆయన కంప్యూటర్లో చేసుకొని. వాళ్ళ వాళ్ళ కర్మలన్నీ టకటకటక అన్నీ అందరూ లిస్ట్ వేసేసుకుంటాడు అనమాట. వేసుకొని వీడికి ఏం కర్మఫలం ఇవ్వాలో అందరినీ అప్పటికప్పుడు క్లిక్ చేస్తుంటాడు. ఒక్కొక్కసారి క్లిక్ చేస్తుంటే వెళ్ళిపోతూ ఉంటాయి వాళ్ళ వాళ్ళ కర్మఫలాలు. ఎంత బిజీవో చూసాడా ఈశ్వరుడు, చాలా బిజీ. ఒకళ్ళ ఇద్దర ఎన్ని జీవులు, ఎంతమంది మనుషులు. మరి మనుషులకే కదండి, మిగతా జీవరాశులకు లేవు కదా అంటే, ఏ ఆ జీవరాశులన్నీ నశించేటప్పుడు మళ్ళీ వాళ్ళకి ఏ కర్మ రావాలి, నెక్స్ట్ శరీరం చూసుకోవాలి కదా, అది కూడా. ఎంత పెద్ద కంప్యూటర్, మాస్టర్ కంప్యూటర్, మాస్టర్ బ్రెయిన్ ఈశ్వర. అందుకని ఈశ్వర అని పేరు ఆయనకి. భగవంతుడికి ఈశ్వరుడు అని ఎందుకు వచ్చింది తెలుసా పేరు? ఓవర్ లార్డ్షిప్, రూలర్షిప్, ద రూలర్ అని పేరు. ఈశ్వర అంటే రూలర్. రూలర్ ఎప్పుడండి రూలర్? రూల్ చేయటానికి మనుషులు ఉన్నప్పుడు ఆయన రూలర్. ఇప్పుడు ఒక రాజ్యంలో రాజుగారు పరిపాలకుడు అంటాం. ఎప్పుడు ఆయన పరిపాలకుడు అవుతాడు? పరిపాలించడానికి ప్రజలు ఉన్నప్పుడు ఈయన పరిపాలకుడు అవుతాడు. ప్రజలే లేరనుకోండి అక్కడ, ఈయన పరిపాలకుడు అవుతాడా, రూలర్ అవుతాడా? కాదు కదా. కనుక ద రూలర్ ఈజ్ ద రూలర్ వెన్ ద పీపుల్ ఆర్ దేర్ రూల్డ్ ఆర్ దేర్ దెన్ ఓన్లీ ద రూలర్. ఈశ్వరుడు కూడా, ఈశ్వరుడు ఎప్పుడంటే తనను తను పరిపాలించడానికి జీవులందరూ ఉంటేనే ఈశ్వరుడు. మనం లేకపోతే ఆయనకేం పని లేదు. అర్థమైందా? ఇప్పుడు ఈశ్వరుడు గొప్పతనం, ఆయన ఏమిటి గొప్పతనం? నేనుంటే ఆయనకు పని, లేకపోతే ఆయనకేం పని లేదు. అర్థమైందా? కనుక నేనేం చేస్తున్నాను, ఈశ్వరుడికి ఉద్యోగాన్ని ఇచ్చాను. ఇప్పుడు సత్యమే కదా, ఈశ్వరుడు నా దగ్గర ఎంప్లాయ్. ఏమండి మరి అట్లా చెప్పకండి, అట్లా చెప్పేది ఉంది సత్యమే కదా. నేను కర్మలు చేస్తేనే కదా కర్మ ఫలాన్ని ఇచ్చేది ఆయన. నేను కర్మలు చేయకపోతే ఆయన ఏం ఫలాన్ని ఇస్తాడు? ఫలం ఇవ్వడం లేకపోతే ఆయనకేముంది పని? అవునా? కనుక దేవుడు స్వామియా సర్వెంటా, మీరే చెప్పండి. నా క్రింద పని చేస్తున్నాడా దేవుడు, లేకపోతే నా పైన ఉన్నాడా? దేవుడు అంటాడు నీ కింద నేను పనిచేస్తున్నాను, ఎందుకంటే నువ్వు చేసే కర్మలన్నిటికీ నేను ఫలాన్ని ఇవ్వాలి కదా. అందుకని నువ్వు లేకపోతే నా ఈశ్వరత్వమే లేదు. ఓ జీవుడా, నువ్వు కర్మలు చెయ్యి, నువ్వు కర్మలు చేస్తే నేను ఫలాన్ని ఇవ్వాలి. నువ్వు నేను ఫలాన్ని కనుక ఇవ్వకపోతే నాకు ఈశ్వరత్వమే లేదు. కనుక నేను ఈశ్వరుడిగా ఉండడానికి నువ్వే కారణం, కనుక థ్యాంక్ యూ. కరెక్టే కదా, నేను తప్పులేదు కదా. చూశారా మరి, ఇది విషయం. ఎవరు చెప్పారు? కృష్ణ పరమాత్మే చెప్పారు.
ఎక్కడ చెప్పారు? భగవద్గీతలో చెప్పారు. భగవద్గీతలు ఎక్కడ చెప్పారు? 8వ అధ్యాయంలో చెప్పారు. 8వ ఎక్కడ చెప్పారు? 4వ శ్లోకంలో చెప్పారు. 4వ శ్లోకంలో ఎక్కడ చెప్పారు? 2వ లైన్లో చెప్పారు. అధి యజ్ఞ అత్ర అహమేవ, ఈ శరీరంలోనే ఉన్నాను నేను. సాక్షి చైతన్యంగా ఆత్మ చైతన్యంగా ఉంటూ నేను ఈశ్వరత్వాన్ని కర్మఫలదాతగా ఉన్నాను. అందుకే కృష్ణ పరమాత్మ చెప్తారు, యో యో యాం యాం తనుం భక్త శ్రద్ధయార్చితుం ఇచ్ఛతి తస్య తస్యాచలాం శ్రద్ధాం సామేవ విదధామ్యహం. ఎవరెవరు ఏ శ్రద్ధతో ఏ ఏ పని చేస్తే వాళ్ళ వాళ్ళకి ఆ ఆ కర్మల ఫలాన్ని నేను ఇస్తాను, వాళ్ళు ఏది కోరుకుంటే అది ఇస్తాను అని అన్నారు. అది విషయం. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్ఠతి అని కూడా చెప్తారు కృష్ణ పరమాత్మ తర్వాత రాబోయే శ్లోకాల్లో. నేనే అందరి హృదయాల్లో ఉన్నాను, ఉండి వాళ్ళ వాళ్ళ కర్మల్ని వీక్షిస్తూ ఆ కర్మాలకు తగినట్టుగా ఫలాన్ని ఇస్తూ ఉంటాను అన్నాడు. అర్థమైందా? ఇప్పుడు 6 ప్రశ్నలకు సమాధానం అయిపోయింది. కనుక మాయాసహితం చైతన్యం నేనే బీజరూపంగా ఉండి ఈ యొక్క కర్మఫలాన్ని ఇస్తూ ఉంటాను. అందుకని రావి ఆకు మీద ఉంటాడు కృష్ణుడు. చూసారా వటపత్ర సాయి, ఆ వటపత్ర సాయి ఏం తెలియజేస్తుంది? సూక్ష్మ శరీరం. ఆ సూక్ష్మ శరీరాన్ని తెలియజేస్తుంది, అందులో చైతన్య రూపం అన్నమాట ఆయన, అది తెలియజేస్తుంది మనకు. తర్వాత శ్లోకం 5వ శ్లోకం. ఇప్పుడు ఇంతటితో 6 ప్రశ్నలకు సమాధానం అయిపోయింది. 7వ ప్రశ్నకి సమాధానం ఈ మొత్తం అధ్యాయం. చూడండి, ఒక 7వ ప్రశ్న కోసం 8వ అధ్యాయం అంతా కూడా చదువుతాం. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. అంతకాలే మరణ సమయంలో చివరి దశలో, జీవిత చివరి దశలో అంటే స్థూల శరీరం పతన సమయంలో అని అర్థం. కలేవరం అంటే శరీరం. సరే, ఇప్పుడు ఈ 6 ప్రశ్నలకి సమాధానం చెప్పారు కదా కృష్ణ పరమాత్మ. 4వ అధ్యాయం, 2వ అధ్యాయం, 5వ అధ్యాయం ఇంత గురించి ఆత్మ గురించి చెప్పారు. ఆత్మ గురించి చెప్పి ఉపాసన చేస్తే, 7వ అధ్యాయంలో కూడా చెప్పారు ఉపాసన చేస్తే ఆ ఉపాసన వల్ల మనిషి జ్ఞాన యోగ్యతను పొంది గురుప్రాప్తి శాస్త్రప్రాప్తి వస్తుంది, శాస్త్రం వినడానికి వెళ్తాడు. శాస్త్రాన్ని వినడానికి వెళ్ళిన తర్వాత కూడా ఒకవేళ ఏ వ్యక్తి అయినా చాలా కష్టంగా ఉంది, అర్థం కావడం లేదు, అప్పుడప్పుడు కొంచెం పైకి వెళ్ళిపోతుంది సబ్జెక్టు అని కొంతమంది ఈ జ్ఞానాన్ని పొందకుండా ఉంటారు. చూసారా జీవితంలో ఇక్కడ ఉపాసన చేసి కూడా, అంటే కర్మయోగం చేసి ధ్యానం చేసి భగవచ్చింతన చేసి గురువును పొంది శాస్త్రాన్ని పొంది కూడా వాళ్ళు ఆత్మజ్ఞానాన్ని, జీవన్ముక్తిని పొందలేకపోతారు కొంతమంది. అప్పుడు వాళ్ళకి ఏమిటి గతి అంటే, సకామ కర్మ, కర్మలు 2 రకాలు, సకామ కర్మ నిష్కామ కర్మ. ఉపాసన కూడా 2 రకాలు, సకామ ఉపాసన నిష్కామ ఉపాసన. సకామ ఉపాసన చేస్తే ధర్మ అర్థ కామ వాటి కోసం చేస్తారు చాలామంది భగవద్ ధ్యానం. వాళ్ళకి ఏంటంటే ఈ ప్రాపంచికమైనటువంటి భోగాలన్నీ లభిస్తాయి, అవే కదా అందరు కోరుకుంటారు. నిష్కామ ఉపాసన అయితే ఏమొస్తుంది? జ్ఞాన యోగ్యత వస్తుంది. ఆ జ్ఞాన యోగ్యత వల్ల గురుప్రాప్తి మోక్షప్రాప్తి ఇవన్నీ వస్తాయి. పోనీ ఒక ఆయన నిష్కామ ఉపాసనే చేశాడు, చేసిన తర్వాత జ్ఞాన యోగ్యత వచ్చింది. జ్ఞాన యోగ్యత వచ్చిన తర్వాత గురువు లభించాడు, గురువు లభించిన తర్వాత క్లాస్కు వచ్చాడు. వచ్చిన తర్వాత ఏదో కారణంగా అర్థం కాలేదు, అర్థం కాకుండా మరణ సమయం వచ్చింది. అప్పుడు ఏమవుతాడు? ఏమవుతాడు? ఇక్కడ ముక్తి లేకుండా క్రమముక్తి పొందుతాడు. ఇక్కడ అటెండ్ కాలేదు కదా సరిగ్గా, సరిగ్గా చదవక స్వామినియే కదా
ఏముందిలే వారానికి ఒక క్లాసే కదా అని చెప్పి నిర్లక్ష్యంగా చదివి అక్కడికి పోతే ఏం చేస్తాడు బ్రహ్మ, వచ్చావా కూర్చో, 24 గంటలు క్లాసు, 4 తలలు పెట్టుకొని చెప్తాడు, నీకు ఆకలి తప్పికలు ఉండవు అక్కడ. ఆయన ఏం చేస్తాడంటే పొద్దున ముండకోపనిషత్తు, మధ్యాహ్నం చాందోగ్య ఉపనిషత్తు, తర్వాత కైవల్య ఉపనిషత్తు, కేనోపనిషత్తు, ఇక్కడ బాకీ ఉన్నవన్నీ అక్కడ పూర్తి చేస్తాడనమాట. ఆయనకి పనే ఉంది, 4 తలలు పెట్టుకుని ఆయనకి బాధ లేదు, చెబుతూనే ఉంటాడు ఆయన, వీడు వింటూనే ఉంటాడు. అప్పుడేమవుతుందంటే కొంతకాలానికి క్రమముక్తి ప్రాప్తి రస్తూ, అది ఇక్కడ చేయొచ్చు కదా, వినడు ఇక్కడ, వింటారా ఇక్కడ అమ్మాయి అబ్బాయి పిల్లల్ని పట్టుకుని పీకులాట, పీకులాట, ఆ పీకులాటలోనే సరిపోతుంది జీవితం అంతా. అర్థమయ్యి అర్థం కాక ఎవరండి అన్ని వదిలిపెట్టి వైరాగ్యంతో వచ్చేవాళ్ళు జ్ఞానానికి? ఏదో కాలక్షేపం కోసం కాసేపు పుణ్యం అన్నా వస్తుంది స్వామిని చూసి వస్తే అని చెప్పి వస్తారు, కూర్చుంటారు, ప్రశాంతంగా వింటారు, పోతారు. అన్నీ వదిలిపెట్టి వచ్చిన వాళ్ళకే కదా జ్ఞానం వచ్చేది. మానసికంగా మానసికంగా వదిలిపెట్టాలి. ఇక్కడ కూర్చుంటామే కానీ ఇంటి మీదనే ఉంటుంది ధ్యాస అంతా. కనుక ఏం చేస్తారు, క్రమముక్తి అని రాసి పారేస్తారు కృష్ణ భగవంతుడే. నీకు అక్కడరే రా, ఇక్కడ రావు కదా నువ్వు క్లాస్కి సరిగ్గా, అక్కడే అని చెప్పి రాస్తాడు. సరే అక్కడైతే ఏమిటి అన్నాడు, ఏమిటంటే అంతకాల స్మరణం. అంతకాలే చే మాం ఏవ స్మరన్, నన్ను స్మరిస్తూనే, నన్ను స్మరిస్తూ కళేబరం ముక్త్వా, ఈ శరీరాన్ని వదిలిపెట్టి, స్థూల శరీరాన్ని వదిలిపెట్టి నన్ను స్మరిస్తూ, యహా ప్రయాతి, ఎవడైతే ప్రయాణం చేస్తాడో, ఎవరైతే ప్రయాణం చేస్తాడో, యహా ప్రయాతి సహా మద్భావం యాతి, అతడు నన్ను పొందుతాడు. మరణిస్తూ ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత నన్ను తలుచుకుంటూ ఏ శరీరాన్ని వదిలిపెడతాడో, నన్ను తలుచుకుంటూ ఈ శరీరాన్ని వదిలిపెట్టినవాడు నన్నే పొందుతాడు. ఎప్పుడు బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ చదివి అక్కడ కూడా అహం బ్రహ్మాస్మి అనే చెప్పాలి, మళ్ళీ అక్కడ క్రమముక్తిని పొందుతాడు. ఇక్కడ పొందితే జీవన్ముక్తి, అక్కడ పొందితే క్రమముక్తి, అలా పొందుతాడు. కాబట్టి రెండిట్లో ఏదో ఒకటి గ్యారంటీ. చూసారా, ఇక్కడ క్లాసుకు వస్తే జీవన్ముక్తి వస్తుంది, లేకపోతే క్రమముక్తి వస్తుంది, ముక్తి వస్తుంది అంతే, గ్యారంటీ కార్డు ఇచ్చేస్తున్నాడు. నా సంశయ అంటున్నాడు, ఇందులో సంశయం లేదు. మద్భావం యాతి అత్ర నా సంశయ అస్తి. హే అర్జున, ఇందులో ఏం సందేహం పెట్టుకోవాకు. ఇప్పుడు మీ అందరికీ ఒకటి గ్యారంటీగా ఇచ్చేశాడు కృష్ణ పరమాత్మ, ఏమిటది, జీవన్ముక్తో క్రమముక్తో, ఏదో ఒక ముక్తి వచ్చినట్లే కదా, వచ్చినట్లే. చూసానా అమ్మో, ఇక్కడ వచ్చి కూర్చుంటేనే ఏ ముక్తి గ్యారంటీ, నా సంశయ, ఇందులో సందేహమే వేదం. ఎందుకంటే సందేహం ఉంటే రాదు, సందేహం వద్దు అన్నారు కృష్ణ పరమాత్మ. అస్మిన్ విషయే, ఈ విషయంలో సందేహమే వద్దు అని అన్నాడు. తర్వాత శ్లోకం, యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేబరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. ఇప్పుడు చూడండి, సకామ ఉపాసన, నిష్కామ ఉపాసన అని రెండు చూసాం. ఆ నిష్కామ ఉపాసనలో కూడా మళ్ళీ అందులో తేడా చూస్తున్నాం. ఏమిటి నిష్కామ ఉపాసనలో తేడా అంటే, యోగ్యత కొరకు చేసే నిష్కామ ఉపాసన, జ్ఞాన యోగ్యత కావాలి అని నిష్కామంగా, ఏమీ వద్దు నాకు, నీ మీదనే నా మనసు ఉండాలి అంటూ ప్రార్థన చేసి నిశ్చలమైన మనస్సు, శుద్ధంగా ఉండే మనస్సు, జ్ఞానం వైరాగ్యాన్ని ఇవ్వు అని అడుగుతూ చేసేది. అదే నిష్కామ ఉపాసన కొంతమంది సగుణ రూపాన్ని పూజిస్తూనే ఉంటారు జీవితాంతం, కృష్ణ రామ అదే పూజిస్తూనే ఉంటారు. ఆ నిష్కామంలోనే నిర్గుణానికి రావాలని ఉండదు వాళ్ళకి,
రూపం లేనటువంటి భగవంతుణ్ణి తెలుసుకుందామని ప్రయత్నమే చేయరు. ఆ గురువుగారు ఎంత చెప్పినా కూడా ఇంకా రూపాన్ని పట్టుకునే వేళ్లాడుతూనే ఉంటారు వాళ్ళు. అదే ఇష్టంగా ఉంటుంది, అదే రుచిగా కూడా ఉంటుంది. ఈ రూపం లేనిది ఎట్లా రుచిగా ఉంటుంది, ఎట్లా ఇష్టంగా ఉంటుంది. కృష్ణుడైతే అప్ప అట్లా అంత అందంగా ఉంటాడు కృష్ణుడు, అట్లా ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. అధరం మధురం వదనం మధురం, ఆ వెంకటేశ్వర స్వామిని చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందో. ఆయన అలంకారం చూడండి, ఆ నెక్లెస్ చూడండి, ఆ వైఢూర్యాలు చూడండి, ఆ కిరీటం చూడండి. మీరు చెప్తారు సత్తు చిత్తు రూపం లేదు ఏమీ లేదు అంటారు. ఏం బాగుందండి అసలు, ఏమన్నా వాసన ఉందా? ధూపం లేదు, నైవేద్యం లేదు, ప్రసాదం లేదు, ఏమీ లేదు. అక్కడ చూడండి పంచ ఇంద్రియాలన్నిటికీ హాయి, మంచి మంచి మ్యూజిక్ పెడతారు, కళ్ళకి మంచి మంచి రూపం చూపిస్తారు, మంచి లడ్డు పెడతారు, ప్రసాదం పెడతారు, అగరబత్తి వాసనలు ఉంటాయి చక్కగా. ఆ పూలన్నీ ఇస్తే తలలో పెట్టుకుని మెత్త మెత్తగా ఉంటాయి పూలన్నీ కూడా. ఆ వస్త్రం చూడండి ఎంత ఆనందంగా ఉంది. మీరు చెప్తారు సత్తు చిత్తు అని, అదే వింటున్నాం 20 సంవత్సరాల నుంచి. ఏమన్నా ఉప్పు లేని వంటలాగా ఉంది మీ బ్రహ్మం అని అంటారు. నిష్కామ ఉపాసన చేసేవాళ్ళే సగుణంలోనే నిష్కామ ఉపాసన చేస్తుంటారు చాలామంది. రూపం లేనిదాన్ని అర్థం చేసుకోలేక, ఎందుకంటే అది అర్థం చేసుకోవాలంటే సూక్ష్మ బుద్ధి కావాలి, చాలా సమయాన్ని ఇవ్వాలి. ఇందాక చెప్పారు చూసారు సనత్ కుమార్ వారు, ఏమిటది ధ్యానం ఆసక్తి శ్రద్ధ అని చెప్పబోతున్నారు, శ్రద్ధ చెప్పబోతున్నారు. ఇవన్నీ చెప్పారు కనుక అలాంటిది ఉండేవాడు చాలా అరుదు ఉన్నారు. అప్పుడు ఆ వ్యక్తికి ఏమిటయ్యా అంటే, స్మరణ్ముక్త్వా కలేవరం, నన్ను స్మరిస్తూ యమ్యం వాపి స్మరణ్ భావం, దేన్ని దేన్నైతే స్మరిస్తూ దేవతా స్వరూపం, దేవతా విశేషం. యమ్యం భావం అంటే ఏ దేవతని స్మరిస్తూ ఈ జీవితాన్ని ఈ శరీరాన్ని వదిలిపెడతాడో, అదే మన వాళ్ళు అంటుంటారు. నువ్వు ఎట్లా ఆలోచిస్తే అట్లాగే ఉంటుంది నీ జీవితం కూడా అంటారు. ఇంగ్లీష్లో వాడు అంటారు, వాట్ యు థింక్ సో యు బికమ్, యద్భావం తద్భవతి. నీ ఆలోచన ఎట్లా ఉంటే అట్లాగే ఉంటుంది నీ జీవితం కూడా అంటారు. నీ బుద్ధి ఎట్లా ఉందో అట్లాగే ఉందంటారు. చూసారా, అదే ఇది ఇక్కడ చెప్తున్నారు. స్మరన్ అంటే చింతయన్, సహా యథాకామో భవతి తత్ కర్మ కురుతే, యత్ కర్మ కురుతే తద్ అభిసంపద్యతే అని అంటారు. ఏ కోరిక ఉంటే ఆ కోరిక తగినట్లుగానే పనిచేస్తారు. కామాన్య కామయతే మన్యమానః స జాయతే తత్ర తత్ర, ఎవరెవరి కోరికలు ఎలా ఎలా ఉంటే అక్కడెక్కడికే వెళతారు వాళ్ళు ఆ కోరికల ప్రకారమే. స్మరన్ భావం రూపం, దేవతారూపం కలేవరం త్యజతి, ఆ శరీరాన్ని వదిలేటప్పుడు అప్పుడు ఎవరిని తలుచుకుంటాడో అంతే ప్రాణ వియోగ కాలే, అంతే ప్రాణ పోయేటప్పుడు, అంతే అంటే ప్రాణం పోయేటప్పుడు వియోగ కాలే. తం ఏవ ఆ మనసులో అనుకున్నటువంటిదే, తం ఏవ ఆ మనసులో అనుకున్నటువంటిది ఏదైతే ఉందో అదే. యోయత్ శ్రద్ధ సయేవ సహ, ఆ నీ శ్రద్ధ ఎట్లా ఉందో అట్లాగే ఉంటావులే అంటారు. చూసారా, యోయత్ శ్రద్ధ సయేవ సహ, అతని శ్రద్ధ ఎట్లా ఉంటే అట్లాగే వస్తుంది. తం ఏవ ఏతి సహ ఏతి, అతను పొందుతాడు. తత్ ఈశ్వర భావం సదా తద్భావ భావిత తం ఏతి. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు ఏ రూపాన్నైతే తలుచుకుంటాడో, ఏ భగవంతుని అయితే స్మరిస్తాడో అట్లాంటిది స్మరణ ఆ శరీరాన్ని పొందుతాడు అన్నాడు. దానికి తగినట్లుగా ఇస్తానన్నాడు. అప్పుడు అనుకోవచ్చు కదా, ఇప్పటి నుంచే ఎందుకు, అప్పుడు అనుకుంటే సరిపోతుంది కదా అన్నాడు. అప్పుడు అనుకోవడం కష్టం. సదా తద్భావ భావిత అన్నాడు. ఎల్లప్పుడూ దేన్నైతే ఆలోచిస్తావో అదే వస్తుంది చివరికి కూడా, లాస్ట్ మూమెంట్లో కూడా అదే వస్తుంది. అందుకని మన ప్రయత్నం, మన వాసన, ఈ రెండింటిలో చాలాసార్లు మన ప్రయత్నం చేస్తూ ఉంటాం, ఇది చెప్పాలి అది చెప్పాలనుకుంటాం, కానీ మన వాసనలు పవర్ఫుల్గా ఉంటాయి.
మనం బాగా శక్తితో ఉన్నప్పుడు మన ప్రయత్నం కొంచెం పనిచేస్తుందండి, కానీ మనం బలహీనులైనప్పుడు శరీరం పోయేటప్పుడు కాళ్ళు చేతులు ఆడవు, కళ్ళు కనపడవు, చెవులు వినపడవు, ఏ శ్వాస సరిగ్గా ఉండదు, ఆహారం లోపలికి పోదు, ఈ కంఠావరోధనం లోపల అన్ని అడ్డం పడుతూ ఉంటాయి. ప్రాణ ప్రయాణ సమయే కంఠావ వాత పిత్త కఫ కంఠావరోధన విధౌ స్మరణం కుతహతే అన్నాడు. అప్పుడు ఎక్కడ మనం తలుచుకుంటావు భగవంతుణ్ణి, అన్ని అడ్డం పడుతుంటే ప్రతి చోట ఎక్కడ తలుచుకుంటాం, మనసు ఎక్కడో ఉంటుంది, దిగజారిపోతుంటుంది. అందుకని ఏం చేయాలంటే జీవితాంతం తలుచుకున్నాం అనుకోండి, ఆ భగవన్నామం సబ్ కాన్షియస్ లెవెల్లోకి వెళ్ళి లోపల కూర్చుంటుంది, లోపల కూర్చుంటుంది. ఈ రామ 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 అని అలవాటు పడిపోయి అది వాసనా రూపంగా లోపల కూర్చుంటుంది. కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే ఆ చివరి ప్రాణం వదిలిపెట్టేటప్పుడు, శ్వాస వదిలిపెట్టేటప్పుడు మన ప్రయత్నం ఏమి ఉండదు కదా, ఇంకా విల్ పవర్ అంతా అవుట్. అప్పుడు ఏం చేస్తుందంటే ఈ సబ్ కాన్షియస్లో ఉన్నటువంటి వాసన పైకి వచ్చేస్తుంది, అది జ్ఞాపకం వస్తుంది. ఇది చేసి ఉండడం వల్ల, ఇది చేయకుండా అప్పుడు మాత్రం చేస్తాననుకోండి, నీకు విల్ పవరు లేదు చేయడానికి. వాసనలో ఎవరున్నారు, అంతా అబ్బాయి అమ్మాయి ఇల్లు ఆస్తి, జీవితాంతం డబ్బులే కదా. ఆలోచించాడు డబ్బులు ఎలా సంపాదించాలి, వీళ్ళు రాసి వీళ్ళు, అందుకే చనిపోయేటప్పుడు అందరు ఆ వీళ్ళు తీసుకురా, ఆ వీళ్ళు తీసుకురా, వీళ్ళు నామా అదే ఆలోచిస్తాడు. భగవన్నామ స్మరణ ఉండదు, ఆ వీళ్ళు నామా తీసుకొచ్చి సంతకం పెట్టి పెట్టలేక పెట్టలేక వణుకుతూ ఉంటుంది చెయ్యి. ముందుగానే రాసి పెట్టాడు, ముందుగానే రాసి పెట్టాడు. సంతకం చేస్తే మళ్ళీ అవుట్, అన్నం పెట్టరు. అందుకని సంతకం పెట్టకుండా అన్నీ రాసి పెట్టాడు అనమాట. సంతకం చేయిస్తాను, అదిలేనే ఉంటుంది ఆలోచన అంతా. అందుకని అదంతా జాబ్ ముందుగానే సెటరైట్ చేసుకోను, లేకపోతే మనసులో బాగా లోపల ఆ భగవన్ నామాన్ని చింతన చేసుంటే. అందుకే అప్పయ్య దీక్షితురని ఒక ఆయన, నేనేం ఆలోచిస్తాను మరణం సమయంలో అని చెప్పి ఆయనకి ఒక సందేహం వచ్చింది. ఎలా తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలంటే ఒక విషయం, మన కళలో ఏమేమైతే మాట్లాడతామో ఏమేమైతే వస్తాయో అది మన వాసన. మన కళలో కూడా అవే కదా వస్తాయి, ఏడవడం, బస్సు మిస్ అవ్వడం, పొట్టె పోగొట్టుకోవడం, ఇవన్నీ వస్తాయి. భగవంతుడు వస్తున్నాడు కళలో, తెలుస్తుంది కదా. ఆ అప్పయ్య దీక్షితుడు ఏం చేశాట, ఆయన శిష్యులకు చెప్పి నేను చచ్చిపోయినట్లుగా ఇప్పుడు యాక్ట్ చేస్తాను, ఆ ఉన్మత్త పువ్వు ఒకటి, ఉన్మత్తం పువ్వు ఉంటుంది దాని ఉమ్మెత్త పువ్వు, దాన్ని రసాన్ని తాగేట, తాగితే చనిపోయినట్లుగా పడిపోతాడు. ఆ పడిపోయినప్పుడు నేనేం మాట్లాడతాను అని నోట్ చేయండి అన్నట్ట శిష్యుల్ని. అంటే సరేనన్నట్ట శిష్యులు. ఆయన ఆ శివభక్తుడు ఆయన, అందువల్ల ఆ ఉన్మత్త స్తోత్రం వచ్చిందిట లోపల నుంచి, శివస్తోత్రం వచ్చేసిందిట ఆయనలో నుంచి. శివుడిని పొగుడుతున్నట్ట ఆ సమయంలో, పొగుడుతూ పొగుడుతుంటే అది ఒక స్తోత్రంగా అయిపోయింది శివస్తోత్రం. ఆయన ఉన్మత్తుడైపోయి చేశాడు కనుక ఆ స్తోత్రం ఉన్మత్త స్తోత్రం అని పేరు దానికి. మనకేం స్తోత్రాలు వస్తాయి, ఆయన ఎంతో భక్తుడు ఉపాసకుడు అవడం వల్ల ఆయనకు అట్లా వచ్చింది. కనుక అలా రావాలంటే, దేవుణ్ణి స్మరించాలంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా మన వాళ్ళు ఏమనేవాళ్ళు, కృష్ణ కృష్ణ. అందుకని పిల్లవాడి పేరు పెడితే ఒరే కృష్ణ కృష్ణ రా అని అనొచ్చు, రామా రా అనొచ్చు, లక్ష్మీ దేవి పేరు పెడితే రామ్ అని పిలవచ్చు. పిల్లల పేర్లు దేవుడి పేర్లు కాదు. ఇప్పుడు మనం చేసేది స్మరణం అంతంత మాత్రం. ఏం పేర్లు పెడతారో, జాన్వీ బూన్వీ రకరకాల పేర్లు, ఏం పేరుకి అర్థమే లేదు. ఏం దేవుడి పేరు పెట్టుకుంటే ఏం పాపం వస్తుంది, ఏమండి ఆ పేరు పెట్టి పిలుచుకుంటే ఏమిటి నష్టం, పొరపాటున కూడా దేవుడి పేరు పెట్టడంలా ఏమవుతుందో. దేవుడి పేరు పెడితే ఏం కాస్త పుణ్యం సంపాదించుకుంటావనే, ఎక్కడికి పోతుంది పుణ్యం సంపాదించుకుంటే, మంచిదే కదా. ఒకటి పెట్టినా కూడా అది పెట్టి పిలవరు, ఆ చివరి ఏదో ఉంటుంది రెండు అక్షరాలు. నేను చెప్పాను కదా లక్ష్మీనారాయణ అంటే లక్ష్మీ నారాయణ పేరు, లక్ష్మీనారాయణ లచ్చి లచ్చి అని పిలుస్తారు. లచ్చి లక్ష్మీ కాదు, సత్యనారాయణ కాదు,
సత్యనారాయణ అంటే ఫుల్గా పిలవలేరు, నారాయణ అనే పిలవచ్చు కదా, అది పిలవ నారు 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 ఏమిటి. కనుక అది సదా సద్భావ భావిత భగవంతుణ్ణి ఆ ఊరిపోవాలి మనస్సులో ఆ భగవన్ నామం. అలా ఊరినప్పుడే వాళ్ళు ఆ చివరిలో కూడా తలుచుకోగలుగుతారు. తర్వాత శ్లోకం, తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్యచ మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశ్యస్య సంశయం. కనుక తస్మాత్ జీవిత చరమకాలంలో నన్ను తలుచుకోవాలి కనుక, అప్పుడు తలుచుకోవడం కష్టం కనుక, సర్వేషు కాలేషు మామేవ అనుస్మర, అన్ని సమయాలలో అన్ని చోట్ల అంతటా అన్ని కాలాలలో నన్నే స్మరించు అన్నాడు కృష్ణ పరమాత్మ. మై అర్పిత మనోబుద్ధి, నీ మనస్సుని బుద్ధిని నాకు అర్పించి నన్నే తలుచుకుంటూ ఉండు. నీ పని చేస్తున్నా కూడా యుద్ధస్వ, యుద్ధం చెయ్యి, కానీ నీ మనస్సు మాత్రం నా మీద పెట్టు, అలా చేస్తే నువ్వు నన్ను పొందుతావు అన్నారు. తర్వాత చూస్తా, పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.